మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. దేవతల కాలంలో నారదుడు అన్ని లోకాలను తిరుగుతూ సమాచారాన్ని దేవతలకు, రాక్షసులకు చేరవేసేవాడు. రాజుల కాలంలో సమాచార మార్పిడి కోసం ఉత్తరాలను పావురాల కాళ్లకు కట్టి పంపించేవారు. పావురాలు ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటాయి. ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని ఎప్పటికీ మరచిపోవు. అందుకే ఉత్తరాలను పంపేందుకు వీటిని ఉపయోగించేవారు. అలా పావురాలు వెళ్ళి సమాచారాన్ని చేరవేసేవి. ఇంకా రాజులు వేగులు, దూతల ద్వారా కూడా వేరే రాజ్యానికి సమాచారం చేరవేసేవారు. రెండు రాజ్యాల మధ్య రాయబారాలు సంధి చేసుకోవటానికి వీరి ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు పంపేవారు. ఇలా కాలానుగుణంగా మారుతూ స్వతంత్రానికి ముందు పోస్టు కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఇది మన దేశంలో 1879 జూలై 1 ప్రవేశపెట్టారు. దీనిని ఉత్తర ప్రత్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామా వ్రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది. దాదాపు శతాబ్దం పాటు దీనికి ప్రత్యామ్నాయం లేకుండా పోవడంతో ప్రజలు దీనిని ప్రధాన సమాచార వారధిగా ఉపయోగించారు. గతంలో సమాచార మార్పిడికి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పోస్టు కార్డు ప్రధాన ఆధారం. ప్రజలు తమ క్షేమ సమాచారాలను పోస్టు కార్డు ద్వారానే చెప్పుకునేవారు. దీని వెల కూడా అతి తక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండేది. దీనిపై వ్రాసిన సమాచారాన్ని కప్పిపెట్టే అవకాశం లేకపోవడంతో అది అందరికీ కనిపిస్తూ ఉండేది. పల్లెల్లో నిరక్షరాస్యులు పోస్టుమాన్ ద్వారా కార్డులను చదివించుకునేవారు. చదివిన తర్వాత కూడా దీనిని అపురూపంగా దాచుకుని మరలా చదువుకుని ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. సుమారు 15 సంవత్సరాల కిందట వరకు పోస్టు కార్డుకి జనజీవనంలో విడదీయలేని బంధం ఉండేది. పొట్ట కూటి కోసం వలస వెళ్లిన కొడుకు క్షేమ సమాచారం కోసం తల్లి, భర్త కోసం భార్య, కుటుంబ సభ్యులు తమకు వారి నుండి ఉత్తరం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. బంధువుల మధ్య క్షేమ సమాచారం ఉత్తరం ద్వారానే తెలుపుకునేవారు. కొన్ని ప్రదేశాలలో మాత్రం ఇప్పటికీ పోస్టు కార్డునే వినియోగిస్తారు. కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై పెను ప్రభావం చూపాయి. ప్రస్తుతం పోస్టు కార్డు మనుగడ కోసం పోరాడుతుంది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరం తగ్గిపోయింది. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ చాలా వరకు ప్రస్తుతం పోస్టు కార్డు పాత్రను పోషిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని వ్యాపార సంస్థలు మాత్రమే వ్యాపార లావాదేవీలకు, బకాయి చెల్లింపుల సమాచారం కొరకు వాడుతున్నారు. ఇప్పుడున్న పిల్లలకు పోస్టు కార్డు అంటేనే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడి దాదాపు అవసాన దశకు చేరుకుంది. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న, అందరికీ తన సమాచారంతో ఎంతో దగ్గరై వారి జీవితంలో ఒక జ్ఞాపకంగా నిలిచిన పోస్టు కార్డును మరియు చరిత్రను ఈనాటికి యువతకు అందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు తెస్తుంది మీ టీవీ న్యూస్.
ఒకప్పుడు పాత వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్స్ లేనప్పుడు ప్రతి ఒక్కరం పోస్ట్ కార్డు మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళం. ఎప్పుడు ఒక లెటర్ ఎప్పుడు వస్తుంది అనేది చూస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ ఈ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మీరు పిల్లలకు కానీ మాకు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ చేస్తున్నందుకు మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేయొచ్చు. మాకు కూడా మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. మళ్ళీ ఈ లెటర్స్ చూడడం వల్ల ప్రతి దాన్ని చూస్తుండేవాళ్ళం. ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ వచ్చేటివి, కార్డ్స్ కింద వచ్చేటివి, అన్నీ మనకు పాత జ్ఞాపకాలను అన్నీ గుర్తు చేస్తూ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా మా పిల్లలకు ఇన్ఫార్మ్ చేస్తాను లెటర్స్ రాయమని. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన అంటే నాకే తెలియాలంటే ఎంత మంది పిల్లలకు తెలియదు, వాళ్ళకుండా తెలియాలి అంటే అప్పట్లో ఇట్లా రాసి రావాలి. ఇప్పుడు ఆ ఫోన్స్ అంటే డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్ కానీ పాటలు కూడా తెచ్చుకోవడం ఇంపార్టెంట్. సో మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఓకే, ఎప్పుడైనా చూసారా మీ లైఫ్లో ఇలాంటి పోస్ట్ కార్డ్స్? ఫస్ట్ టైం చూస్తున్నారా? మీకు ఇట్లా వ్యూస్ రాయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇలాంటి పోస్టల్ కార్డు మళ్ళీ గత పరిచయాలను గత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నటువంటి మీటివ్ న్యూస్ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. పోస్ట్ కార్డు వచ్చిందంటే ఒక అమ్మ మా కొడుకు నా కూతురు ఏం రాసిందో అని ప్రతిరోజు ఆ పోస్టల్ మ్యాన్ని అడిగేటువంటి రోజులు, ఎదురు చూసే రోజుల్లో ఈ పోస్ట్ కార్డ్ ఉండేది. ఒక బాధలు కానీ సంతోషాలు కానీ మోసుకు వెళ్ళి ఇది ఒక బంధువులాగా ప్రతి ఇంటికి పోస్టల్ కార్డు పనిచేస్తుండేది. ఈ టెక్నాలజీ పెరగడంతో వాట్సాప్ కానీ మొబైల్లో టెలిగ్రామ్స్ ఫేస్బుక్ లాంటి ఉన్నప్పటికీ పోస్ట్ కార్డ్ అంత ఆనందము ఈరోజు వాట్సాప్లో స్టేటస్ కానీ వాట్సాప్ మెసేజ్లో మనకు రావట్లేదు. మళ్ళీ పరిచయం చేసి మాకు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు రాయడం మళ్ళీ సంతోషాన్ని ఇస్తుంది మేడం. ఇలాంటి అవకాశానికి మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక మీటివ్ న్యూస్కు మళ్ళీ ప్రత్యేక స్పెషల్ థ్యాంక్స్ టు మీటివీ. We had a very excitement, madam. Actually, we know very well about this card, sir. Yeah. But the children, they don't know. Actually, they had in that subject, sir, even though they don't know how to write the letters. As we call, we can write the letters, they don't know. They know only through the message only they can send the message from one place to another place. There is any time, always, they want to share their feelings like that. But through this card, they are unable to. Yes. But it's very exact. Thank you very much for introducing my children. I know better to introduce the small kids also. It's a very useful thing for us. Thanks a lot. Thanks. నేను ఏది ఫస్ట్ టైం రాయడం, నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరు ఫోన్స్లో ఛార్జ్ చేయడం కానీ ఫేస్బుక్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. పోస్ట్ కార్డ్స్ గురించి తెలియదు, ఒకప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి పోస్ట్ కార్డ్స్ ద్వారా తెలియజేసేది, ఇప్పుడు అవన్నీ లేకుండా అయినాయి. కాబట్టి ఇప్పుడు ముందుగా వాళ్ళకి తెలియాలంటే ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి పోస్ట్ కార్డ్స్ యూజ్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అసలు ఇట్లా రాసారా అనిపించింది, అంటే ఎప్పుడు రాయలేదు. పోస్ట్ కార్డ్స్ వినడమే, సినిమాస్ వినడం, ఇంకా స్టోరీస్ చూసినా కానీ ఒక పోస్ట్ కార్డ్ ఇట్లా ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఇవి రాయడం కంటిన్యూ అయితే ఇంకా ఫోన్లు కూడా కొంచెం పక్కన పెట్టి పోస్ట్ కార్డ్స్ రాయడం ఇట్లాంటివి అంటే అందరికీ తెలుస్తుంది. పిల్లలకి అసలు పోస్ట్ కార్డ్స్ అనేది తెలియదు కదా. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా రాసారా ఇంతకు ముందు పోస్ట్ కార్డ్స్? ఎగ్జామ్స్ ఎప్పుడు రాలేదు, జస్ట్ ఫస్ట్ టైం. పోస్ట్ ఆఫీస్కి వచ్చాం, చూస్తున్నారు కదండి అసలు ఒక దాదాపు ఒక 2000 పోస్ట్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా వాళ్ళు వేస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నాయి. మినిమం ఒక 2000 పోస్ట్ కార్డ్స్ వరకు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇంత టెక్నాలజీలో ఉండి కూడా డైలీ వాళ్ళు డైలీ బాక్స్ని క్లియర్ చేస్తూనే ఉంటారు. అయినా ఒక్క రోజుకి 2000 రావడం అంటే చాలా విశేషంగా అనిపిస్తుంది. ఒక్కసారి పోస్ట్ మార్క్ అడిగి తెలుసుకుందాం అసలు ఈ పోస్ట్ కార్డ్స్ గురించి. అదే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కాలంలో మీరు ఇన్ని పోస్ట్ కార్డ్స్ చూసారా అండి? అసలు చూడలేదు, మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదు. మీరు ఈ బాక్స్ డైలీ క్లియర్ చేస్తున్నారు, అయినా ఈ ఒక్క రోజుకి ఇన్ని పోస్ట్ కార్డ్స్ వచ్చాయా? అదే మాకు అర్థం అవ్వడం లేదు, ఈరోజు చేయడం ఆనందదాయకం.
ఆశ్చర్యంగా ఉంది, ఇంతకుముందు వచ్చేది కాదు. ఈ మధ్య చిన్నపిల్లలు రావడం చాలా అంటే ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంటర్నెట్ జమానాలో కూడా ఇట్లా రాస్తున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది. అవును, ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా జరగడం. మామూలుగా అయితే ఈ పోస్ట్ కార్డ్స్ అనేది కనిపించవు ఈ మధ్య, ఇలా ఇన్ని ఇంత క్వాంటిటీలో కనిపించడం అంటే ఫస్ట్ టైం వచ్చేది. ఈ ఈటీవీ ద్వారా ఈ విధంగా అందరిని ఎంకరేజ్మెంట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సంతోషం ఉంది మేడం. ఒక 5 సంవత్సరాల ముందు కనిపించే తక్కువ తప్ప ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రీమడీ స్కూల్ పిల్లలు క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఈ పిల్లలందరూ మోడీ కానీ సీఎం కానీ వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా మా స్కూల్కి ఏమి లేవు మా కాలేజీకి ఏమి లేవు డైరెక్ట్ వాళ్ళు రాసేస్తుంది. దానివల్ల మాకు పోస్ట్ కార్డ్స్ బాగా సేల్ అవుతున్నాయి. ఇంగ్లీష్లో అప్లై లేదు సార్ కూడా అడుగుతారు పిల్లలు. అది మంచిగా ఉంది మేడం, అయితే మాకు సంతోషం. వాళ్ళ పాత్ర గుర్తొస్తున్నాయి ఈ ఫోన్లో కానీ అసలు లేకుండా మొత్తం వాట్సాప్ యూట్యూబ్ ఇవే వాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాన్యువల్గా రాయడం అంటే చాలా సంతోషంగా ఉంది. నాలెడ్జ్ కంపల్సరీ పెట్టాం వాళ్ళకు. పూర్వ ఎట్లా రాసేది ఎట్లా అదేది అనేది ఇప్పుడు మంచిగా వాళ్ళకని అనుభవం ఇస్తుంది. వాళ్ళు కూడా అప్పటి రోజులు ఎంత కష్టపడేది ఏమయ్యేది ఇట్లా ఈజీగా ఫోన్లో అడ్జస్ట్ ఇప్పుడు కార్డు ద్వారా వాళ్ళకు అప్పటి రోజులు ఎట్లా అనుభవం అదేది ఎంత ఇబ్బంది పడేది అనేది వాళ్ళకి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది పిల్లలకి. స్టూడెంట్స్ మళ్ళీ ఇంత 5G లో కూడా బతికి ఇప్పుడు ఈ పోస్ట్ కార్డ్స్ ని మళ్ళీ బ్యాక్ ఈ మెమొరీస్ ని బ్యాక్ తెచ్చి మళ్ళీ పోస్ట్ కార్డ్స్ ని రాసి మా పోస్ట్ బాక్స్ వేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేసుకుంటున్నారు. ఇంకా ఈ లెటర్స్ చూసి వాళ్ళకి చేరాలి. ఈ లెటర్స్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి లెటర్స్ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూస్తున్నాడు అండి మీటీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాలుగా మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మీ అంటే మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.